ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు. ఆ ఇద్దరితో ఎస్పీ గారు ఏం మాట్లాడారో తెలియదు. తాను ఇంకా ఏమైనా రహస్య ఒప్పందాలు జరిగినాయో నాకైతే తెలియదు. ఇవన్నీ ఇప్పుడు బయట పెట్టాల్సిన అవసరం. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే 21 రోజుల్లో ఈ ముగ్గురికి ఉరి శిక్ష పడే విధంగా చేయాలి. ఇప్పుడు నేను అడుగుతున్నా, మహిళల్ని కించపరిచే విధంగా ఆనాడు మంత్రులు శాసన మండలిలో మీరు గాజులు తొడుకునున్నారా అన్నారు. అంటే గాజులు తొడుకునుంటే తప్పది, అంటే ఆడోలు చేసిన తప్పది, గాజులు వేసుకోకూడదు ఆడోలు, అంటే ఆడోల్ని కించపరిచే విధంగా కాదు కదా అడుగుతున్నా. కించపరిచే విధంగానే కదా అది. అదేవిధంగా ఇంకో మంత్రి అన్నాడు, నీ అమ్మ మొగుడు చెప్పాడు అని. అంటే ఒక తల్లిని కించపరిచే విధంగా మాట్లాడినట్టు కదా. అదేవిధంగా శాసనసభలో మా తల్లిని, నా తల్లిని ఆ సన్నబియ్యం సన్నాసి అవమానిస్తాడా? నా తల్లిని అవమానిస్తాడా?